టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి విశేష సేవలందిస్తున్న తన్ను చూసి ఓర్వలేక మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఏ పదవి రానియడం లేదని టీడీపీ సీనియర్ నేత ఉమ్మడి రాష్ట్ర గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఈర్ల శ్రీరామమూర్తి ఆరోపించారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నట్టు వెల్లడించారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనకు వచ్చిన రాజకీయ అవకాశాలను అయ్యన్న పాత్రుడు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాడని, అలాంటి వ్యక్తిపై పార్టీ ఏ చర్యలు చేపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఆర్టీఐ కమిషనర్ గా పదవులిచ్చే సమయంలో అయ్యన్న పాత్రుడు అడ్డు తగిలాడని చెప్పారు. చివరకు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయమై తన్ను చంద్రబాబు పిలిచి నీ అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, అచ్చెన్నాయుడిని కలవమని చెప్పినట్లు గుర్తు చేశారు. చివరి ప్రయత్నంలో బీసీ కులానికి చెందిన మహిళకు కేటాయించాడని, అప్పుడు కూడా తాను బాధపడలేదని, కానీ తాజాగా ఆమెను కూడా తప్పించి తన నియోజకవర్గానికి చెందిన ఉపాధ్యాయుడికి కేటాయించడంపై ఆవేదనకు గురై తానే స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నానని శ్రీరామమూర్తి వివరించారు.